Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Manifesto lo enno vintalu vidduralu. Peruku, Panchayat ennikalu party rahitame aina, party parangane jarugutayi, jarugutunnayi. Manam bratike hypocritic society lo, system lo, maro bhramatmaka nijam idi. నిజంగా పార్టీ రహిత ఎన్నికలని ఎవరైనా భ్రమపడితే ఎవడైనా ప్రకటిస్తే అది వాడికే వదిలేద్దాం. పార్టీ పరంగా సాగే ఎన్నికలే కాబట్టి ఒక పార్టీగా టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. ఒక రాజకీయ పార్టీగా అది తనిష్టం. చిన్న చిన్న విషయాలకే పెద్ద హంగామా, హైపు క్రియేట్ చేసే అలవాటున్న పార్టీ ఆ ధోరణి ఉన్న నాయకుడు కాబట్టి దానిని పెద్ద సీరియస్గా విమర్శకు ప్రాతిపదిక చేసుకోవడం శుద్ధదండుగా. అయితే తను ఏం చెబుతున్నాడో మాత్రం చూడాలి. జనం చీత్కరించినా సరే తను మారాడా లేదా కూడా ఓసారి పరీక్షించడానికి ఈ మేనిఫెస్టోను అందరూ ఓసారి చూడాలి. తను ఏం హామీలు ఇస్తున్నాడో తనకే సోయి తెలియని తీరు ఓసారి చూడాలి. ఉన్నదే రెండు పేజీలు, మచ్చుకు కొన్ని పట్టుకుని చూస్తేనే బోలెడంత జాలి కలుగుతోంది టీడీపీ మీద. ఈ పార్టీ మారదు, ఈ నాయకుడు మారడు. మొన్నటిదాకా 5 ఏళ్లు తనే ఏపీని పాలించాను అనే స్పృహ కూడా లోపించింది తనలో. 60 రోజుల్లో సమగ్ర సర్వే చేసేసి ప్రభుత్వ పథకాలన్నీ చేరవేసి కోవిడ్ వ్యాక్సిన్ వేయిస్తాడట. అసలు సమగ్ర సర్వే చేయాల్సింది ఎవరు? విడివిడిగా ప్రతి పంచాయతీ సర్వే చేసుకోవాలా? ప్రభుత్వ పథకాల అమలు అనేది పూర్తిగా పంచాయతీల చేతుల్లో ఉందా? అయినా కరోనా వ్యాక్సిన్కు పంచాయతీలకు లింక్ ఏంటి? మోటార్లకు మీటర్ల బిగింపుకి వ్యతిరేకంగా పంచాయతీల్లో తీర్మానాలు చేయిస్తాం. రైతులకు ఉచిత విద్యుత్ వచ్చేలా చేస్తామని మరో హామీ. మరి మోటార్ల మీటర్ల బిగింపును నిర్దేశించే కొత్త విద్యుత్ చట్టాన్ని రాజకీయంగా ఎందుకు వ్యతిరేకించలేదు? ఏమోయ్ మోదీ, ఏమిటి దుర్మార్గం అని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ఖండించలేదు? అయినా మోటార్లకు మీటర్ల బిగింపు అనేది చంద్రబాబు హయాంలోనే ప్రపంచ బ్యాంక్ నిర్దేశకత్వంలో రూపొందిన సంస్కరణల్లో భాగం. ఇవన్నీ సరే, ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదా బాబు? ఒకవేళ రాకపోయినా అది పంచాయతీల అధికార పరిధిలోని అంశమా? ఖచ్చితంగా ఏ మొహమాటం లేకుండా చెప్పొచ్చు. చంద్రబాబును చూస్తే జాలేస్తోంది. బాలికల విద్యను ప్రోత్సహిస్తాడట. బాలికల విద్య మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విధానం అంటూ ఏడవాలే తప్ప పంచాయతీలు విడిగా చేసేదేముంటుంది? గత 5 ఏళ్ల కాలంలో ఈ దిశలో చేసిందేంటి? ఇలా 2 పేజీల్లో రాసుకున్న పాయింట్లలో అధిక శాతం అబ్జర్డ్. అవన్నీ తిరిగి చంద్రబాబునే వేలెత్తి చూపిస్తున్నాయి. మరి వీటిని ఎవరికి చదివి వినిపిస్తారు? ఏ స్ఫూర్తిని చూపించి ఓట్లు అడుగుతారు? జగన్ పాలన ఎంత దుర్మార్గంగా ఉన్నా సరే ఇదిగో ఇలాంటివి చదువుతుంటేనే జనం మళ్ళీ చంద్రబాబు వైపు మాత్రం వెళ్లేటట్లు లేరు పాపం.